9000 పెన్షన్కి యాక్షన్ ఫీజులు పెంచాలని చెప్పేసి 46 జీవో చేశారు. 2 ఇయర్స్ మేము పెంచలేదు. బడ్జెట్ స్కూల్స్ రిప్రజెంట్ చేస్తున్నామండి, మేము కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాదు మై. సో మేము ఫీజులు పెంచలేదు 2 ఇయర్స్ మేము పెంచలే. ఇప్పుడు ఖచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి ఉంది. ఒక 15-20% పెంచారు ఫీజులు. మా దగ్గర మాక్సిమం 50,000 ఫీజులు ఉంటుంది. 10,000 నుంచి 5,000 నుంచి మొదలు కొడితే 50,000 దాకా ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్ లో, బడ్జెట్ స్కూల్స్ లో. సో ఫీజులు మాత్రం ఈసారి 15-20% పెంచడం జరిగింది. పెంచాలి తప్పదు, ఎందుకంటే అన్ని పెరిగిపోయినాయి. ఏది పెరగలేదు చెప్పండి. 2 నెలల్లో మరి కోవిడ్ వల్ల ఒక ఫీజులే పెంచొద్దు అన్నారు తప్పితే మీతో అని పెరగలేదా? మీతో అన్ని పెరిగినాయి కదా, మీతో అన్ని పెరిగినాయి కాబట్టి ప్రతిదీ ఏదైనా ఇన్ఫ్లేషన్ తగ్గట్టుగా మాకు కూడా ప్రభుత్వం కూడా ఎక్కడ చేస్తే బాగుంటుంది. అలాగే ఈ కోవిడ్ వల్ల ఏంటంటే ఒక 50% స్టాఫ్ మేము తీసేయడం జరిగింది. 50% స్టాఫ్ తోటి మేము ఆన్లైన్ క్లాస్ నడిపించాం. ఇప్పుడు టీచర్స్ దొరకట్లేదు. ఇప్పుడు ఆ టీచర్స్ అంతా డిఫరెంట్ ప్రొఫెషన్ లో సెటిల్ అయిపోయారు. ఇక టీచర్ జాబ్ చేస్తే మాకు నమ్మకాలు లేదు, ఎప్పుడు తీసేస్తారో అన్న భయం కూడా వాళ్ళలో కూడా ఉంది. కాబట్టి ఆ టీచర్స్ దొరకట్లేదు. ఉన్న టీచర్స్ డిమాండ్ ఎక్కువైంది. శాలరీస్ కూడా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది, ఎందుకంటే ఇబ్బడి ముబ్బడిగా అంటే ఏదో కొంచెం. మీరు ఏ స్కూల్స్ గురించి చెప్తా ఉన్నారు ఇప్పుడు? బడ్జెట్ స్కూల్స్ అండి, బడ్జెట్ స్కూల్స్ గురించి చెప్తున్నాను. సరే సరే, బడ్జెట్ స్కూల్స్ వరకు, బడ్జెట్ స్కూల్స్ వరకు ఓకే అండి. కొంత ఎక్కువ లాభాపేక్ష అంతేం లేదు, ఎందుకంటే వాళ్ళకి పంపించేది మధ్య తరగతి లేదంటే మిగతా వాళ్ళే పంపిస్తారు అక్కడికి, ఓకే అంతవరకు. కానీ మిగతా కార్పొరేట్ స్కూళ్ళకి సంబంధించి చూస్తే లక్షల లక్షల ఫీజులు వసూలు చేసి మరి ఆ లాభాలు వస్తే అటు టీచర్లకు ఇవ్వట్లేదు, అటు ఎవరికి ఉపయోగం లేదు. వాళ్ళు వాళ్ళు పెంచుకుంటారు కానీ వాళ్ళు ఉద్యోగాలు మాత్రం తీసేసి. ఇంతకుముందు ఇప్పుడు హెచ్ఎస్పీఏ నుంచి కూడా వారు మాట్లాడారు, ఎల్కేజీకి 100,000 రూపాయలు 2 లక్షలు ఫీజు కట్టాల్సిన అవసరం వచ్చింది. అవసరం తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని. అక్కడ కూడా ఇప్పుడు మన బీజేపీ నాయకులు కూడా చెప్పారు, లైన్లో నిలబడతారు, వెయిట్ చేస్తుంటారు, 2 లక్షలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, 5 లక్షలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 5 లక్షలు కట్టడానికి కూడా రికమెండేషన్ చేసి 5 లక్షలు కట్టారు. మరి అవసరం అంటే తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి కదా, ఎందుకంటున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ లో 30,000-35,000 మంచి నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇచ్చినాక, మన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాక మీకు ఎయిర్ కండిషన్ రూమ్లు కావాలి, ఎయిర్ కండిషన్ బస్సులు కావాలి, పిల్లలకి ఫెసిలిటీస్ ఉండాలి. ఈ స్కూల్లో చదువుతున్నారు, ఆ స్కూల్లో చదువు గొప్ప చెప్పుకోవడానికి తప్పితే మీరు ఎందుకు వెళ్తున్నారు అక్కడికి? అవసరమా అనేది ఆలోచించాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజు 70,000 ఉంది, 60-50,000 ఉంది. ఎల్కేజీ ఫీజు 5 లక్షలు ఉంది. ఎందుకంటే ఇది ఎందుకు వెళ్ళాలి? పేరెంట్స్ కూడా అటువంటి స్కూల్స్ ఎంకరేజ్ చేయొద్దు. వాటిని కూడా మేము గవర్నమెంట్ కంట్రోల్ చేయాలని చెప్తున్నాం. కంట్రోల్ కూడా చేయాలి గవర్నమెంట్ ఖచ్చితంగా. పేరెంట్స్ కూడా అలాంటి స్కూల్స్ బైకాట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అలాగే కార్పొరేట్ స్కూల్స్ లో కూడా, కార్పొరేట్ స్కూల్స్ ఒక పేరుతో 100 స్కూల్స్ బ్రాంచెస్ పెట్టేసి ఎక్కడో ఒక దగ్గర ర్యాంక్ వస్తే ఆ దేశమంతా తిప్పుకుంటూ వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. అలాంటి స్కూల్స్ కంట్రోల్ చేయరు ప్రభుత్వం. ప్రభుత్వం ఏంటంటే వందల బ్రాంచెస్ పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు మా ఈ కోవిడ్ వల్ల ఏమైందంటే చిన్న చిన్న బడ్జెట్ స్కూల్స్ కొన్ని మూతపడ్డాయి, వాటిని వీళ్ళు కొనేసుకున్నారు. కార్పొరేట్ స్కూల్లో కొనేసుకొని వాళ్ళ పేరు పెట్టుకొని మళ్ళీ బిజినెస్ చేస్తున్నారు. మొత్తం విద్యా వ్యవస్థను కంప్లీట్ గా అస్తవ్యస్తం చేసిందండి కార్పొరేట్ విద్యా వ్యవస్థ. అలాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థల్ని ప్రభుత్వం కూడా కొమ్ముగాస్తుంది, ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేస్తుంది. మేము ఎన్నోసార్లు చెప్పాము, పేరు మార్పిడి చేయొద్దు, చిన్న చిన్న స్కూల్స్ ను కొననీయద్దు అని చెప్పేసి మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా అది పడి ప్రభుత్వం పెడచిన పెడుతుంది. వాళ్ళకి పర్మిషన్లు ఇస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఇన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇంత ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేసినా అడ్డుకోలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు మీరు, శ్రీనివాస్ రెడ్డి గారు? ఇప్పుడు ప్రతిది ఏంటంటే ప్రతి ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకోవాలండి. మన ప్రభుత్వంలో శాఖలు పనిచేయట్లేదా? ఇప్పుడు విద్యాశాఖ పనిచేయట్లేదు, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర పవర్ లేదు, ప్రిన్సిపల్ సెక్రటరీ పవర్ లేదు, చీఫ్ సెక్రటరీ పవర్ లేదు. ప్రతిదీ ఫైల్ సీఎం గారి దగ్గరికి వెళ్ళాలా? సీఎం దగ్గరికి ఎందరికి ఎంతమంది యాక్సెస్ ఉంటుంది? సీఎం దగ్గరికి వెళ్ళాలంటే మినిస్టర్ కి యాక్సెస్ లేదు. మాకెక్కడ ఉంటుందండి యాక్సెస్? మాకు యాక్సెస్ లేదు. మనం దాదాపుగా 8-9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మేము తెలంగాణ వచ్చింది చాలా సంతోషపడ్డాము. నేను ఒక సంఘం నాయకుడుగా గత ముఖ్యమంత్రులను ఒక 20-25 సార్లు కలిసి ముఖ్యమంత్రి కలుద్దామంటే అసలు టైం ఇవ్వడే మాకు. మా బాధలు చెప్తున్నట్టు టైం ఇవ్వరు మాకు. మా మోర విననే పడ్డారు, వాళ్ళకి విననే వినరు. వాళ్ళ పార్టీ సభ్యులకు, పార్టీ మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ లేనప్పుడు మాకెక్కడ దొరుకుతుందండి? ఎగ్జాక్ట్లీ. వాస్తవ పరిస్థితి.
ఎందుకంటే ప్రభుత్వం ఏంటంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. మనిషికి చదువు చెప్తే సంపాదించాలండి. విద్య వైద్యం రెండు ఆరోగ్యాన్ని కొటేషన్ ఉండే అండి. సౌత్ ఆఫ్రికా యూనివర్సిటీలో వీడియో కట్ అవుతా ఉంది, మీది డిస్టర్బెన్స్ వస్తా ఉంది శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక దేశాన్ని ఒక దేశాన్ని నాశనం చేయాలంటే విద్యా వ్యవస్థ నాశనం చేస్తే చాలండి, ఏం చేయక్కర్ల. విద్యా వ్యవస్థ నాశనం చేస్తే మొత్తం దేశం నాశనం అయిపోద్దండి. అటువంటి పరిస్థితి, అటువంటి దాన్ని ప్రభుత్వం నెగ్లెక్ట్ చేస్తున్నారు.